రాజా సింగ్ ఉద్యంతము బీజేపీకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. తెలంగాణ రాష్ట్ర సమితి దీన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. మంటలు కావాలా పంటలు కావాలా మంటలు కావాలంట కేసీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి కావాలా మతం పేరు మీద కొట్టుకుందామా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి డెఫినెట్గా విసూటి ప్రశ్నలు, ఎందుకంటే బీజేపీ వస్తే మతం మంటలు చెలరేగుతాయి, అభివృద్ధి దెబ్బతింటుంది అన్న ఒక నరేటివ్ను, ఒక వృత్తాంశ, ఒక ఇతివృత్తాన్ని తెలంగాణ సమాజంలోకి బలంగా తీసుకెళ్లాలన్నది టీఆర్ఎస్ ప్రయత్నం. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక పరిమితి టీఆర్ఎస్కు పై చేయి ఇచ్చింది. ఆ పరిమితి ఏంటంటే నుపుర్ శర్మ ఉదంతము, ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి రియాక్షన్ వల్ల అనివార్యంగా రాజా సింగ్ను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఆయన పైన ఇప్పటికీ 100 కేసులు, అందులో మతపరమైనటువంటి అంశాలపైన రెచ్చగొట్టాలన్న కేసులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ అయినా కూడా రాజా సింగ్ స్టేటస్ బీజేపీలో ఏమి తగ్గలేదు కదా, ఏమాత్రం తగ్గలేదు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న డైలమా నుపుర్ శర్మ ఉదంతం తర్వాత ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక స్థితి. అందుకే రాజా సింగ్ పైన చర్య తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. బహిరంగంగా రాజా సింగ్ అరెస్టు పట్ల నిరసన తెలపలేదు. కానీ ఆల్రెడీ బీజేపీ నాయకులు మాట్లాడ మొదలుపెట్టారు, రాబోయే కాలంలో రాజా సింగ్ ఉదంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రాజా సింగ్ వ్యాఖ్యల వల్ల ప్రయోజనం పొందవచ్చని బీజేపీకి తెలుసు. కానీ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న సమయంలో కేసీఆర్ కూతురు కవిత పైన ఎక్సైజ్ స్కామ్ ఆరోపణ చేస్తున్న సమయంలో రాజా సింగ్ వ్యాఖ్యలు అనవసరంగా ప్రజల దృష్టిని బీజేపీ ఎజెండా నుంచి పక్కకు మళ్లించింది అన్నదే క్వశ్చన్ తప్ప రాజా సింగ్ ఉదంతము బీజేపీకి ఉపయోగపడదని ఏ బీజేపీ నాయకుడు కూడా అనుకోడు. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఆల్రెడీ మొదలైంది. బీజేపీ అనుకూల ప్రచార వ్యవస్థలు ఇప్పటికీ అంశాన్ని లేవనెత్తాయి. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ అంబానీల మీడియా చాలా స్పష్టంగా చాలా కాలం కొంత స్వతంత్రంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా అత్యధికంగా బీజేపీ అనుకూల విశ్లేషణలు వస్తాయి. ఫస్ట్ పోస్ట్లో తాజాగా ఒక కంపారిజన్ డ్రా చేశారు. ఆ డ్రా చేసింది ఏంటంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన రాజా సింగము అరెస్ట్ అయ్యారు, కానీ ఆ వ్యాఖ్యలపై నిరసిస్తూ రోడ్డు మీద వందలాది మంది నిరసనకారులు తల నరికేయండి అని నినాదాలు ఇచ్చారు. ఆ తల నరికేయండి అని నినాదాలు ఇచ్చిన వారు ఎందుకు జైల్లో లేరు అన్న ప్రశ్న ఫస్ట్ పోస్ట్లో రాసిన వ్యాసంలో లేవనెత్తారు. సో ఈ ప్రశ్న బీజేపీ వేసే ప్రశ్నే, ఎందుకంటే ఆల్రెడీ మీడియాలో కూడా ఈ ప్రశ్న వేస్తున్నారు. సో టీఆర్ఎస్ సమర్థన ఏంటంటే అందులో ఒక్కరో ఇద్దరో పేర్లు చెప్పి మేము నిన్న న్యూస్ 18లో కూడా టీఆర్ఎస్ ప్రతినిధి వాదించారు, ఇద్దరునో ముగ్గురునో వీరు ఎంఐఎం వాళ్ళైనా కూడా మేము అరెస్ట్ చేశామని. కానీ కార్పొరేటర్లను కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్ట్ చేయలేదు. అందువల్ల ఈ నిరసనల వెనుక ఎంఐఎం ఉంది కనుక దీన్ని రాజా సింగ్ వర్సెస్ ఎంఐఎంగా చిత్రీకరించితే అది టీఆర్ఎస్కు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు మరి రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం, అనుమానమే లేదు. కానీ తల నరికేయండి అని బహిరంగంగా నినాదాలు ఇవ్వడం అంతకన్నా తక్కువేం కాదు కదా. అది కూడా మనం కంపేర్ చేయలేము, కానీ డెఫినెట్గా చట్టవిరుద్ధము, తీవ్రమైన అభ్యంతరకరం. ఒకప్పుడు ఇలాంటి నినాదాలు ఏదో రెటోరిక్ అలా అంటారు, నిజంగానే ఎవడన్నా తల నరికేసుకుంటారా అనుకునేవారు. కానీ ఇటీవల జరిగిన ఘటనలు రాజస్థాన్లో మనం చూసాం, కనయలాల్ ఉదంతము. సో ఈ ఇది కేవలం నినాదాలే కాదు, యాక్షన్స్గా స్లోగన్స్గానే కాదు యాక్షన్స్గా కూడా కన్వర్ట్ అయినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, ఉదంతాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వీటిని ఏదో కేవలం నినాదాలుగా తీసుకోకూడదు. ఆ నినాదం చేసిన వాడే వెళ్ళి ఆ నేరం చేస్తారని కాదు, కానీ ఆ నినాదాలు సృష్టించేటువంటి ఉన్మాదాలు ఇలాంటి నేరాలు చేసేందుకు దోహదం చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు జరిగింది అదే రాజస్థాన్లో. సో అందువల్ల ఇప్పటికైనా చట్టం బలం కఠినంగా ఉండాలి అంటే
బహిరంగంగా తల నరికేద్దాం అనే నినాదాలు ఇచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అది కూడా తీవ్రమైనటువంటి నేరం. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. ఇక రెండవ అంశం ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఉదంతం. ఇది నేను గతంలో కూడా మాట్లాడాను, బీజేపీ నేతలు ఇప్పుడిప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఒకసారి ప్రజా సంగ్రామ యాత్ర అయిపోయింది, బీజేపీ వరంగల్ సభ అయిపోయింది, అందువల్ల ఇప్పుడు ఆ దృష్టిని మళ్లించేటువంటి సందర్భం కాదు గనక మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఒక ప్యారలల్ డ్రా చేస్తున్నారు బీజేపీ నేతలు, చేస్తారని గతంలోనే చెప్పాను. ఎందుకంటే అది ఇట్స్ ఏ రియల్ ఇష్యూ గనక. అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టం వచ్చినట్టుగా మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఒక మతాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసినప్పుడు ఏం జరిగింది, అనేక సంవత్సరాల పాటు ఛార్జ్షీట్ వేయలే, చివరకు ప్రాసిక్యూషన్ వీక్, ఏమీ చేయలే, ఆయన నిర్దోషిగా ప్రకటించారు. ఇవాళ రాజాసింగ్ విషయంలో రాజ్యాంగాన్ని, నాగరికతను, సమాజాన్ని, సభ అనేక రకాల అంశాలని ప్రస్తావిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఆ రోజు ఎందుకు మరి అక్బరుద్దీన్ ఓవైసీని ఇది సరైంది కాదు అని అనలేదు? ఇవాళ రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయమని అడుగుతున్న వారు ఆ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎందుకు అడగలేదు? సో ఈ ప్రశ్నలు టీఆర్ఎస్ కూడా చాలా ఎంబరాసింగ్ క్వశ్చన్స్. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత వల్లనే అక్బరుద్దీన్ ఓవైసీ తప్పించుకున్నాడన్నది అందరికీ కళ్ళ ముందు కనబడ్డ వాస్తవం. దాంట్లో ఏమీ డిఫెండ్ చేసుకోలేరు కదా. ఇక మూడవది ఏంటంటే ఎంఐఎంతో ఉన్న స్నేహం. ఎంఐఎంతో మీకు ఎంఐఎంతో ఉన్నటువంటి స్నేహం ఒకసారేమో మాకు స్నేహమే లేదు అని టీఆర్ఎస్ చెప్తుంది, ఒకసారేమో మా మిత్రపక్షమని బహిరంగంగా చెప్తారు. మీకు కంపారిజన్ చెప్తాను, జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్య ఇప్పటికీ మనకు అందరికి గుర్తుండే ఉంటుంది. అసలు ఎంఐఎం మాకెందుకు మిత్రపక్షం అవుతుంది, మేము ఓల్డ్ సీట్లో గుసాయించి ఎంఐఎం మీదనే పోటీ చేస్తున్నాం కదా, కొన్ని చోట్ల మాకు ఎంఐఎంకే పోటీ ఉంది కదా, ఎంఐఎంను ఓడించడానికే మేము పనిచేస్తున్నాం కదా అని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లో, బహిరంగ సభల్లో మా మిత్రపక్షమని ఎంఐఎంను పరోక్షంగా సంబోధిస్తుంటారు. ఇటీవల నా గుర్తు ఈవెన్ మునుగోడు సభలో అనుకుంటాను, సో సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ ఒక సభలో బహిరంగంగానే కేసీఆర్ ఏమన్నాడు, మాకు 119 ఎమ్మెల్యేలు, మాకు 103 ఎమ్మెల్యేలు ఉన్నారు, మా మిత్రపక్షానికి 7 7 ఎవరున్నారు మిత్ర ఎంఐఎంకే కదా, మేము మొత్తం 110 ఉన్నాము, బీజేపీకి 3 తోకలు ఉన్నాయి, ఈ 3 తోకలు వచ్చట 110 తోకల్ని కట్ చేస్తారట అని కేసీఆర్ అన్నారు. అసలు మునుగోడులో ఎంఐఎం మిత్రపక్షం అని చెప్తే ఓట్లు పడే అంశం కాదు. ఇప్పుడు ఏదో హైదరాబాద్ సీట్లో అంటే అర్థం ఉన్నది. అసలు ఎంఐఎంను మిత్రపక్షం అని వెనుకేసుకోవడం ద్వారా బీజేపీ వ్యతిరేక టీఆర్ఎస్ పోరాట విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. యాంటీ బీజేపీ క్యాంపెయిన్, సెక్యులర్ క్యాంపెయిన్ యొక్క క్రెడిబిలిటీ క్వశ్చనేబుల్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ మతోన్మాద పార్టీ అయితే ఎంఐఎం లౌకిక పార్టీ ఎలా అవుతుంది? ఎంఐఎం చరిత్ర తెలిసిన వారు ఎవరు ఈ మాట చెప్పరు, ఎంఐఎం స్వభావం తెలిసిన వారు ఎవరు ఈ మాట చెప్పరు. ఇటీవల కాలంలో కొంత ముస్లిం అస్తిత్వవాద పార్టీగా ఎంఐఎం తనకు తాను ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్ అని. బట్ వాట్ ఈస్ ది హిస్టరీ అండ్ పాస్ట్? ముస్లిం కమ్యూనలిజమే కాదు, మైనారిటీ ఫండమెంటలిజమే కాదు, ఈవెన్ ఒక దశలో సెపరేటిజం లాంటి ప్రమాదకరమైనటువంటి చరిత్ర ఎంఐఎంకి ఉంది. సో అందువల్ల ఎంఐఎంను ఎన్నికేసుకొస్తూ ఎంఐఎం మిత్రపక్షం అంటూ ఎంఐఎంను సమర్థించినటువంటి రీతిలో మాట్లాడుతూ బీజేపీ పైన పోరాటం ఎలా చేయగలుగుతారు? ఇది ప్రాక్టికల్గా బీజేపీకి అడ్వాంటేజ్ కదా. సో అందువల్ల రాజాసింగ్ ఉదంతము టీఆర్ఎస్ లోపాల వల్ల బీజేపీకే ప్రయోజనంగా మారే అవకాశం కనబడుతుంది.